హైకోర్టులో స్కెటస్కు ఉన్న భూముల్లో నిర్మాణాలు జరుగుతుండడం తెలుసుకున్న కొత్తూరు దళితులు వివాద స్థలంలోకి వెళ్లి నిర్మాణాలు నిలుపుదల చేయాలని కోరారు. అయితే వాళ్లు ఎదురు తిరగడంతో విచక్షణ కోల్పోయిన దళితులు తిరగబడ్డారు. నిర్మాణాలు కోలతీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న కొత్తూరు పోలీసులు జోక్యం చేసుకుని వారిని నివారించే ప్రయత్నం చేశారు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక తహసీల్దార్ కూడా ఆర్డర్ ఇచ్చారని, కావున దళితులు శాంతించాలని కోరారు. దళితులు పోలీసులు అప్పీల్ను గౌరవించి శాంతిస్తున్న సమయంలో టెన్ టీవీ రిపోర్టర్ లోతగడ్డ ఆనందరావు అక్కడికి వచ్చి దళితులను కుల పేరుతో దూషించి దాడికి దిగారు. ఈ దాడిని అడ్డుకున్న దళితులు ఆనందరావుపై తిరగబడ్డారు. ఇంతలో పోలీసులు ఆనందరావును అక్కడి నుండి పోలీస్ చీఫ్ లో పంపివేశారు. అక్కడికి కొద్ది సమయంలో ఆర్టీసీ బస్సులో ఆనందరావు తిరిగి వచ్చి దళితులపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి అవాక్కైన దళితులు దాడికి ప్రయత్నించారు. మళ్లీ పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. ఇదే సమయంలో పాలకొండ ఇన్ఛార్జ్ డిఎస్పీ బాలరాజు కొత్తూరును సందర్శించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే సిఐ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు.